పరలోకం ముందున తండ్రి ఎస్ ప్రభు నావను మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం ప్రభువా. ఈ వేకుజాము సమయంలో తండ్రి వాగ్దానాల నిమిత్తమై మేము మీ పాదసన్నిధిలోకి వచ్చింటున్నాం. ప్రతి వాగ్దానం మా జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చే మా దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. దైవ వాక్యం ద్వారా మీ వాగ్దానం యొక్క శక్తి, మీ వాగ్దానం నెరవేర్పు తండ్రి ఏమై ఉన్నాయో ప్రభావ మమ్మల్ని బలపరచండి, ప్రభావ మమ్మల్ని స్థిరపరచండి. స్థుతి ఘనత చెల్లిస్తే ఇంతవరకు మా శరీరాలు మీ స్వాధీనించుకున్నందుకు మీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తా ఉంటున్నాం. ప్రభావ వాగ్దానాల యొక్క వాక్యం విని వాగ్దానాలను తీసుకొని ఇక్కడి నుంచి విడిచి వెళ్ళేంత వరకు కూడా మీరు మాకు తోడై ఉండవలసి మనం చేస్తున్నాం. సహాయించు యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దైవ వాక్యంలో నుంచి కీర్తన గంధ 33వ కీర్తనే 11వ వచనం చదువుకుందా. కీర్తన గ్రంథం 33వ కీర్తన 11వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 33:11 యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు. ఈరోజు మరి వాగ్దాన నిమిత్తమైనటువంటి మాట కదా మనకు. ఈ యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానం ఉంది ఇటువైపు, ఇటువైపు మన యొక్క హెబ్రోన్ సంఘం యొక్క వాగ్దానం కూడా తీయబడింది. ఈ 4 మనం చదువుకుందాం. మొట్టమొదటిగా మన యొక్క సంఘ వాగ్దానం, హెబ్రోన్ సంఘ వాగ్దానం చూసుకుందాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం పదో వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 2:10 సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును, సంతోషంగా నుండి పాటలు పాడి, ఇదే యెహోవా. అదే రీతిలో మన సార్వత్రిక సంఘ వాగ్దానంలో మొదటి మాట ఏం చదవండి, మీకు స్థలము సిద్ధపరచ. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం అందరం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 2వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడల మీద చెప్పుతున్నావు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. 2వ మాట కూడా చూడండి ఏముంది, యెషయా 45:2 యెషయా 45:2 చదువుకుందాం, అది కూడా చదువుకుందా. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం అందరం చదువుకుందాం. నేను మీకు ముందుగా పోచు మెట్టగారున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలు కొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. 3వ మాట ఏంటండి, యెషయా 43 అక్కడే 43వ అధ్యాయం 10వ వచనం మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరు నేను ఏర్పరచుకుని నా సేవకు నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, మీరే నాకు సాక్షులు అనేటమాట. ఈ 3 వచనాలు మరి ఈ 4 వచనాలు దేవుని చేత ఈ సంవత్సరం మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు, తర్వాత మన కొద్ది సమయంలో వ్యక్తిగత వాగ్దానాలు కూడా మనం తీసుకుంటాం. ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుని చేత ఇవ్వబడినటువంటి వాగ్దానాలు, దేవుని చేత మరి ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు ఇవి. ఇవి తప్పనిసరి నెరవేరుతాయి, ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుతాయి. అయితే ఈ వాగ్దానాలని ప్రభు మరి అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడంటే, ఇవన్నీ క్రీస్తులో అవును అన్నట్టుగానే ఉన్నాయి. చూడండి 2వ కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం
ఇరవయో వచ్చిన చదవండి ఎవరైనా. రెండవ కొరింథీ రాసినటువంటి పత్రిక 1:18-20 చదవండి ఎవరైనా. దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. 20 దేవుని వాగ్దానము ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు బాధుడారు, క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవుడికి మహిమ కలుగుటకాయి అవి ఆయన వల్ల నిశ్చయములై నిన్నవి. క్రీస్తునందు ఏమై ఉన్నాయంటే అవిని అవును నిశ్చయము అనేటువంటి మాట మనం చూస్తాం, అవునన్నట్టుగానే ఉన్నాయి. ఈ వాగ్దానము మరి మనం చూస్తా అంటే 4 గంటల విషయాల్లో మనం తీసుకునే వాగ్దానము, సారథిన వాగ్దానం, మన సంఘ వాగ్దానం, ఇవన్నీ కూడా క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడినటువంటి వాగ్దానాలు. ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేర్తాయి? చాలామందికి సంవత్సరాలు జరిగినా కూడా ఆ వాగ్దానం నెరవేరవు. ఒకవేళ నెరవేరాలనే ఆలోచన ఉన్నా వాటిని గురించి మనం ప్రార్థన చేయం. నిజం చెప్పండి, 10 సంవత్సరాల వాగ్దానం ఎంతమంది గుర్తుకుంది? 1, 2, 3 నిజంగా 4 ఇంకా మిగతా వాళ్ళు తీసుకున్నట్టులో ఎందుకు తీసుకున్నారు మీరు వాగ్దానాలు? అంటే దాని గురించి మనము ధ్యానం లేదు, దాని గురించి కనీసం ప్రార్థనలైన గుర్తుకు లేదు. ఇక అలాంటప్పుడు ఎలాగ నెరవేరుతాయి చెప్పండి? తీసుకుంటేమి ఆ పేపర్ల బైబిల్ ఆడబెడతాం. ఒక కొందరైతే ఇన్ని వాగ్దానాలు తీసుకుంటారు, ఆ వాగ్దానాలు ఏదో వాళ్ళది తెలియదు, అసలుకి వాళ్ళది ఏదో వాళ్ళకి తెలియదు. మేము 31st అయిపోతానే 1వ తేదీ నుంచి విసిటింగ్ పోతాం కదా, ఒక్కొక్కటి చూపిస్తారు ఆ వాగ్దానం. ఈ వాగ్దానం వాళ్ళు కలిసిపోయింటారు. ఏ వాగ్దానం అమ్మ అంటే ఇక అన్నీ తీస్తారన్న, ఇది కాదన్న, ఇది కాదన్న, ఇదేనా ఇదేనా అంటారు. నిజం చెప్పి దాని మీద డేట్ వేయరు, వాళ్ళ పేరు రాసుకోరు, ఏమి రాసుకోరు. దాంట్లో మాత్రం అన్నీ అలాగే ఉంటాయి. కానీ వాగ్దానం ఏదో తీసుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఈ వాగ్దానమును నువ్వు ఎప్పుడైతే క్రీస్తునందు ఇవి నాకు అనుగ్రహింపబడ్డాయని నువ్వు ప్రతిదినమూ ప్రార్థన చేస్తావో, తప్పసరి ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు జరిగి తీరుతుంది. అంతే, దేవుడు వాగ్దానం ఇస్తే అది నెరవేర్చకుండా ఉండడు. ఆ వాగ్దానాన్ని అనుసరించి తప్పసరి ఎప్పుడంటే దాని మీద మనకు దృష్టి, దాని మీద మనము దాన్ని బట్టి ప్రార్థన చేయడము ద్వారానే ఆ వాగ్దానమును మనము స్వతంత్రించుకోగలం. సరే, 4 గంటల విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. మొట్టమొదటిగా ఏంటంటే ఈ వాగ్దానం ఏమిటంటే సాక్షాత్తు దేవుడి చేత మనకు ఇవ్వబడిన వాగ్దానం. మన అవసరతల కొరది, మన జీవితం యొక్క మరి స్థితిని బట్టి దేవుడే మనకు ఈ వాటలు ఇస్తున్నాడు అని ఎవరైతే నమ్మగలుగుతారో వారికి మాత్రం ఈ వాగ్దానం నెరవేర్తారు. అలాగ నమ్మగలిగిన వారైతేనే తీసుకోండి, లేకపోతే అది పేపర్ వేస్ట్, వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఆ వాక్యం. నువ్వు నమ్మాలి. ఏమని నమ్మాలి? ఈ వాక్యము, ఈ వాక్యము దేవుని ద్వారా నాకు ఈ సంవత్సరం అనుగ్రహింపబడింది, ఇది అవును, ఇది యేసు క్రీస్తు నాకు అనుగ్రహింపబడింది, దేవుడే నాకు ఈ వాగ్దానమును అనుగ్రహించినాడు. అందుకే భక్సింగ్ గారు ఈ సహవాసంలో వాగ్దానం యొక్క ప్రణాళిక ఇట్లా పెడుతూ వచ్చాడు. దీని అనుసరించి అందరూ కూడా ఇప్పుడు ఏమైపోయారు, అందరూ అదే మార్గంలో నిజంగానే జరిగినాయి. జరగక కాదు, అవి నిజంగానే జరిగాయి కాబట్టి సంఘాలలో కూడా అప్పుడు సంఘాలు ఏం చేసేవారు, వాగ్దానాలు లేదు, ఏం లేదు, ఊరికే మంచిగా సంతోషంగా గంతులేయడం, తర్వాత అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం. కానీ ఇలాగా రాత్రింతయు దైవ సన్నిధిలో ఉండి దేవుని వాక్యం కొరకు, దేవుని మాట కొరకు కనిపెట్టేటువంటి స్థితి దైవజనుడు భక్సింగ్ గారిని ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఇచ్చాడు. ఇప్పుడు మనం నమ్మాల్సింది అంటే ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానము. చూడండి, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక అనుకుంటా, 2 పేతురు 1:20 చదవండి ఎవరైనా. లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలను. ఎలానగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలవలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మల ప్రేరేపింపబడిన వారి దేవుని మూలముగా
మరి లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని ఊహను బట్టి ప్రిమిన వాళ్ళరా, ఈరోజు వాగ్దానం ఇచ్చేది, వాగ్దానం తీసుకుండేది అందులో ఉన్న మాటలు దేవునివి, మనిషివి కాదు, మనిషి సంబంధమైనవి కావు. అందుకే అవి వాటి వాటి యొక్క విలువ ఎంతో గొప్పది. ఆ మాటల యొక్క విలువ ఎంతో విలువైనవి, ఎందుకంటే నమ్మదగిన దేవుని యొక్క మాటలు అవి. ఇది నాన్న నువ్వు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించు. ఈ సంవత్సరం దేవుడు నాకు తనే స్వయంగా నాకు అనుగ్రహిస్తున్నాడు, తానే స్వయంగా నా జీవితాన్ని బట్టి, నా యొక్క ప్రవర్తన బట్టి, లేకపోతే జరగబోయే విషయాలను బట్టి నాకు దేవుడే సొంతగా తన వాగ్దానం ఇచ్చాడు. నువ్వు నమ్మాలా, నమ్మితేనే, దేవుడే నాకు ఇచ్చాడని నమ్మితేనే అది ఏమవుతుంది, నెరవేరుతుంది. నమ్మకపోతే ఏముండదు, నమ్మకపోతే నువ్వేం చేయలేవు, దాని గురించి మర్చిపోతావు. మొట్టమొదటిగా మనం చూడాల్సింది వాగ్దాన విషయమై, ఇది దేవుడి చేత స్వయంగా మనకు ఇవ్వబడిన మాటలు, వాగ్దానాలు. ఇవి ఎవరి ద్వారా? క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడినటువంటి వాగ్దానం, క్రీస్తునందు, క్రీస్తులో ఇచ్చినటువంటి వాగ్దానం. ఇక దేవుడే ఇస్తే ఇక మనకు ఏమీ కొరత చెప్పండి? ఈ లోకంలో చాలామంది ప్రమాణాలు చేస్తూ ఉంటారు, అది చేస్తారు, ఇది చేస్తూ ఉంటారు, ఏ ప్రమాణాలు నిలబెట్టుకోలేరు కూడా, ఏ మాట కూడా నిలబెట్టుకోలేరు. కానీ దేవుడు ప్రమాణం చేశాడంటే, దేవుడు మాట చెప్పాడంటే అంతే, అది నెరవేర్చబడాల్సిందే. కాబట్టి దేవుని చేతనే మనకు అనుగ్రహింపబడినటువంటి వాగ్దానం. రెండవ వాగ్దానం ఏంటంటే, ఈ వాగ్దానములు మనం తీసుకుంటున్నప్పుడు ఇవి దేవుడు తన తోడు పెట్టుకొని ఇచ్చినటువంటి వాగ్దానాలు. ఒక మాట మనం చూద్దాం, ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం. పద్దెనిమిదో వచనం చదవండి ఎవరైనా. 22:18. నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నాతోడని చేయించున్నాడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నాతోడు ఈ మాట ఎప్పుడు చెప్పాడు? ఈ సంతానం ఆశ్రయించుకోవడని 12వ అధ్యాయంలో కూడా చెప్పాడు. అంటే మరి ఒకవేళ 35 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాల అప్పుడు కూడా చెప్పాడు ఆ మాట. అదే మాట ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు కూడా, తర్వాత కూడా ఏం చెప్తున్నాడు? నీ వలన నీ సంతానము, భూలోకముల సంతానం ఏమవుతాయంట? ఆశ్రయపడతాయి. నాతోడు, నాతోడు అంటే ఇక ఆయనకి మించినోడు ఏమైనా ఉన్నారా? ఏదైనా మనం ప్రమాణాలు చేయాలంటే నా తోడయ్యా, నేను ప్రమాణం చేస్తాను అని చెప్తారు కదా. ఇప్పుడు చూడండి, హెబ్రీ పత్రిక ఆరో అధ్యాయం 14వ వచనం 13వ వచనం చదవండి ఎవరైనా. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాడి తోడును అని ప్రమాణం చేయ అని ప్రమాణము చేయక పోయిన గనుక తన తోడు అని ప్రమాణం చేసి అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానాన్ని పొందాను. మనుషులు తమ కంటే గొప్పవాడి తోడు అని ప్రమాణం చేతురు వారి ప్రతి వివాదంలోను వివాదాంశములను పరిష్కారం చేయడానికి ప్రమాణమే చాలు. ప్రమాణం చేశా అంట, తన తోడు వాగ్దానం ఇచ్చేటప్పుడు నా తోడయా. అంటే దేవుడికి మించిన వాడు లేడు కాబట్టి, ఇక ఆయనే పెద్దవాడు కాబట్టి, ఆయనే గొప్ప సృష్టికర్త కాబట్టి తన తోడు చేసుకున్నాడు. అంటే తన తోడు చేస్తే, తన తోడు తన మీద ప్రమాణం పెట్టుకుంటే ఇక ఆయన మర్చిపోయేవాడు కాదు, ఆ ప్రమాణాన్ని తాను నెరవేర్చేవాడుగా చూస్తూ ఉంటున్నా. ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటిగా దేవుడే మనకి ఇచ్చాడని గుర్తుపెట్టుకోవాలా? ఇచ్చిన దేవుడు తన తోడు పెట్టుకొని తన ప్రమాణం చేసి మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానమని గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకోకపోతే ఆ వాగ్దానం నెరవేరదు. ఒకసారి గుర్తించుకో, ఈ వాగ్దానము పేపర్ నేను అనుకోవద్దు, కానీ ఇది దేవుడు వాక్యము, దేవుని మాటలు. ఈ మాటలు దేవుడు తన తోడు పెట్టుకొని, తనకంటే గొప్పవాడు ఎవడు లేడు కాబట్టి ఆ ప్రమాణాన్ని మనకు అనుగ్రహించినాడు. ఇది నెరవేరుతుంది ఖచ్చితం, క్రీస్తులో ఇది నెరవేరుతుందని ఆయన ఖచ్చితంగా చెప్పి ఇచ్చినాడు. అందుకే ఆ ప్రమాణాలను మనము నమ్మవలసిన వారంగా ఉంటున్నాం. మూడవదిగా మనం చూస్తూ ఉంటే ఈ వాగ్దానం ఏంటంటే, చూడండి
ఎవరు ఇచ్చారు వాగ్దానం? కొరింథీయులకు రాసిన పత్రిక క్షమించాలి, రోమా రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వచనం 22 21వచనం చదవండి ఎవరైనా. నీతిగా ఎంచబడను, రోమా రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం, అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం సందేహింపక దేవుని మహింపరచి నెరవేర్చుటకు సమర్థుడు రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం. ఎట్లా ఏమిటండి ఆయన వాగ్దానం చేసిందని ఏం చేస్తాడండి? నెరవేర్చడానికి సమర్థుడు. ఒక మాట చెప్పుకోవాలంటే నమ్మదగిన వాడు. ఏదైనా చెప్పిరానుకో అది చేసి తీరుతాడు, చేసి తీరుతాడు. మనుషులన్నా సరే కొంతైనా మరి చేయలేకపోవచ్చేమో కానీ పరిస్థితులు బట్టి మాట దాటివేయచ్చేమో కానీ దేవుడు మాత్రం నమ్మదగిన వాడు. నమ్మచ్చు, ఆయన నమ్మచ్చు, ఎవరినైనా నమ్మకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నమ్మచ్చు. అందుకే ఏం చేస్తే అవిశ్వాసం వలన 100 సంవత్సరాలైనా సరే దేవుని మీద ఉంటున్న నమ్మకం పోలేదు అబ్రహాంకి. 100 సంవత్సరాలు వచ్చినాయి, ఎంతమంది ఎన్ని మాట్లాడి ఉంటారు, ఎంతోమంది ఎన్నో మాట్లాడి ఉంటారు. 20 సంవత్సరాల నుంచి చెప్తానే ఉండవు అబ్రహామ, దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడని. ఇప్పటికీ ఆ మాట ఏది? మాకు తెలిసిన సహోదరుడు ఉన్నాడు బెంగళూరులో, చాలా సంవత్సరాలు 12-13 సంవత్సరాలు పెళ్ళి, వాగ్దానం నమ్మకం దేవుని మీద ఉంచాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత తన కుటుంబంలో గర్భఫలము దేవుడు అనుగ్రహించాడు. నమ్మకం ఉంచాల ఏదైనా సరే, ఎందుకంటే నమ్మదగిన వాడిపైన నీవు ఎంత నమ్మకం ఉంచుతావో, ఎన్ని దినాలు నమ్మకం ఉంచుతావో, ఆ వాక్యం పైన, ఆ మాట పైన, ఆయన ఇచ్చిన మాట పైన నువ్వు నమ్మకం ఉంచే కొద్దీ దేవుడు తప్పసరి నెరవేరుస్తాడు. అబ్రహాంలో అబ్రహాము బలహీనుడు కాక ఆ మాట ఉందాడండి చూడండి. దేవుడు దేవుడు మహింపరిచి సందేహింపక, సందేహము అని మనం చూస్తుంటున్నాం కదా, సందేహింపక దేవుడు మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన నెరవేర్చు సమర్థుడు రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము నొందెను. ఇంకా 19 వచ్చి చక్కడం ఉంది, మరి అతడు విశ్వాసము నందు బలహీనుడు కాక. రమారమి 100 సంవత్సరాలప్పుడు కూడా విశ్వాసమందు బలహీనుడు కాలేదు. ఎందుకంటే నమ్మదగిన వాడు ఇచ్చాడండి, ఎవరో కాదు. నాతో మాట్లాడిన దేవుడు, నన్ను రమ్మన దేవుడు, నన్ను ఆశీర్వించిన దేవుడు, ఆ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అది. నమ్మదగిన వాడు, ఈయన చెప్పినాడంటే తప్పసరి జరిగి తీరుతుంది. అది ఏదైనా సరే, ఇప్పుడు మేము లోకంలో ఉన్న వారి మాటలే అంత నమ్మదగినవిగా ఉంటే కొన్నిసార్లు మరి దేవుని మాటలు ఎట్టుండాలా? లోకంలో ఉన్న ఒక వ్యక్తి యొక్క మాట చూడండి, రూతు రాసిన గ్రంథం, రూతు గ్రంథం 3వ అధ్యాయం 18వచనం చదవండి. అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు బోయేజుని గురించి ఇక్కడ మాట చెప్పబడతా ఉంది. వాగ్దానం చేశాడు బోయేజు రోజుకి, సరే సమీప బంధువుడు ఒకడున్నాడు, ఆ వ్యక్తి కానీ నీకు బంధు ధర్మం జరిపించకపోతే నేను నీకు జరిగిస్తాను అన్నాడు. అన్నప్పుడు వెంటనే మరుసటి రోజే అన్న మాట నెరవేర్చడానికి దినాలు మరి నెలలు పట్టలేదు, సంవత్సరాలు పట్టలేదు, మరుసటి రోజే ఏం చేశాడంటే వెంటనే ఆ యొక్క బంధువుని ధర్మం జరిపించడానికి కొరకై తాను సిద్ధపడ్డాడు. ఈ సంగతి నేటి దినమున నెరవేరిస్తేనే కానీ ఆ మనిషి, మరి మనిషే అట్టుంటే ఇక దేవుడు ఇచ్చినవాడు దేవుడు ఇంకెట్టుండాలి చెప్పండి? తప్పసరి నెరవేరుస్తాడు. అందుకే మనలో అవిశ్వాసం బట్టే, మనలో అపనమ్మకం బట్టే, నమ్మదగినదివ దేవుడిని నమ్మకపోవడం బట్టే ఆ వాగ్దానాలు నెరవేరడం లేదు. దాని గురించి మనం ఆలోచన చేయం. నిజంగా ఎప్పుడైనా సరే నీకు వచ్చిన కష్టాలను బట్టి, నీకు వచ్చిన వ్యాధులను బట్టి, నీకు జరిగినటువంటి పరిస్థితులను బట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా, దేవుని మాటలను, దేవుని యొక్క వాగ్దానాలని, నీ వాగ్దానాలు ఎప్పుడైనా గుర్తు చేసుకున్నావా? ఏ దినాన్ని గుర్తు చేసుకున్నావా? ఒకవేళ నీకు కష్టం వచ్చింది, కష్టం వచ్చిన వెంటనే దేవుని నమ్మదగిన వాడు, నాకు ఇచ్చిన వాగ్దానం ఇది అని నువ్వు ప్రార్థన చేయగలుగుతూ వస్తున్నావా?
దానిపైన నీకు ధ్యాస లేనప్పుడు, దేవుని మీద నమ్మకం లేనప్పుడు, దేవుని మీద నీకు విశ్వాసం లేనప్పుడు అది ఎలా నెరవేరుతుంది? ఇచ్చే దేవుడు, వాగ్దానం ఇచ్చే దేవుడు నమ్మదగిన వాడు. ఇక నువ్వు దాని గురించి ఇది నెరవేర్చబడదు అనేటువంటి తలంపు నీలోంచి తొలగించుకోవాలంతే ఇంకా ప్రియమైన అలాగ ఉంటేనే ఆ వాగ్దాన యొక్క ఫలం మేము ఏం చెప్తా చేయగలం పొందగలం. ఇక చివరిగా ఇంకొక మాట మనం చూస్తాము, 2 పేతురు 1:4 2 పేతురు 1:4 చదవండి ఎవరైనా. ఆ మహిమ గుణాతీశ్వరులను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన మీరు తప్పించుకొని పాలివారగునట్లు వాటిని అనుగ్రహించి. ఈ వాగ్దానాలు దురాశను లోకమందు భ్రష్టత్వమును తప్పించుకోవడాని కొరకై, అంతమాత్రం కాదు ఇవి ఎలాంటివంటే అమూల్యములను అత్యధికములను, అమూల్యమైన వాగ్దానం. నేను ప్రతిరోజు మరి నా డైలీ పోర్షన్ చదివేటప్పుడు నా వాగ్దానాన్ని అక్కడ పెట్టుకునే ఉంటా, నా వాగ్దాన జ్ఞాపకం ఉంటుంది. ఎందుకంటే నేను డైలీ పోర్షన్ చదివేటప్పుడల్లా ఆ వాగ్దానం చూసుకోవడానికి అమూల్యమది, ఎంతో అమూల్యమది. కొంతమంది అయితే అసలు ఇప్పుడు ఇచ్చిన వాగ్దానం ఉదయం తీసుకురామంటే తీసుకురాలేడు. చూడండి, అడుగుతారు ఎప్పుడైనా టక్కని ఆడ పెట్టేసి ఉంటారు, ఇది కనపడలేదని అంటారు. సరైన సమయాన్ని కనపడవు, అందులో ఎక్కువగా వృద్ధులైన వారు అలాగే చేస్తూ ఉంటారు. దాన్ని వివరించుకొని తీసుకుంటారు, అప్పటికప్పుడు సంతోషిస్తారు. తర్వాత అంతే బైబిల్ ఎక్కడో పెట్టేస్తారు, అది వెతుకుతూనే ఉంటారు, అది కనపడదు. దాని అది అమూల్యము, ఎంత అమూల్యం అంటే చెప్పలేం. దేవుని మాట అంత అమూల్యమైనది, దేవుని వాక్యం ఏమిటండి అంత అమూల్యమైనది. అత్యధికములు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఈ వాగ్దానము ద్వారా లోకంలో దుష్టత్వం తప్పించుకోవడానికి నీకు ఈ వాగ్దానము సహాయపడుతుంది. ఈ వాగ్దానం ద్వారా నీవు రక్షింపబడతావు. ఈ వాగ్దానం ద్వారా నీకు మేలు కలుగుతుంది. నువ్వు నమ్మగలిగితే, దీన్ని గొప్పగా చేయగలిగితే, ఈ వాగ్దానము ప్రశస్తమైందని నువ్వు విశ్వసించగలిగితే, ఇది దేవుని చేత ఇవ్వబడిందని నువ్వు చెప్పగలిగితే, దేవుని చేత ప్రమాణము చేయబడింది, దేవుడే దీన్ని ప్రమాణం చేసి నాకు ఇచ్చాడని నువ్వు విశ్వసించగలిగితే, తప్పసరికి ఆ వాగ్దానం దొరుకుతుంది, నెరవేరుతుంది. నీ జీవితంలో ఏదైనా సరే, ఏది నెరవేరాలనుకున్నా కూడా దేవుని మీద నీకుంటున్న పరిపూర్ణ విశ్వాసమే దీనికి కారణం. నువ్వు దేవుని మీద ఎంత విశ్వాసం ఉంచుతావో దేవుని మాట అంత విశ్వాసం కలిగి నెరవేరుతుంది. అది విశ్వసించకపోవడం ద్వారానే మనం ఎంతో నష్టపడతా ఉంటున్నా, దానివల్ల ప్రయోజనం లేకపోతా ఉంది. ప్రియమైన వారులారా, మన జీవితంలో ఎంతో నష్టానికి కారణమవుతుంటున్నా. కానీ గుర్తించుకుందాం, ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరి నాకు వాగ్దానం దయచేయి, మరి గొప్ప వాగ్దానం. నేను నీ మీద నమ్ముకుంటున్నాను, నువ్వు చెప్పేది ప్రతిదీ నాకు ఇష్టం, అది ఏదైనా కావచ్చు. కొంతమందికి ఎట్లుంటుందంటే తీసుకున్న తర్వాత ఇది బాగలేదంటారు. చాలామంది చూసిన తీసుకునేది ఇది బాగలేదని పక్కన పెట్టేది, మనం కూడా తీసుకునేది అది కూడా బాగాలేకపోతే ఇంకోటి పక్కన పెట్టేది. కొంతమందికి ఎట్లా వస్తాయంటే వాగ్దానాలు తీయంగానే, వాగ్దానం తీయగానే నువ్వు అది అలంకరింపబడిన రాదు, కనులారా చూసేదావు అంటే అర్థం ఏంటి చెప్పండి. ఇంకా పోతావు నువ్వు పైకి అని అర్థమైందా, ఇది బాగాలేదా వేరేది తీసుకో అంటారు, ఇంకోటి వేరే ఏదో వస్తుంది అది బాగాలేదు ఇంకోటి తీసుకుంటారు. ఇది ఎన్నెన్ని మారుస్తావు చెప్పండి. ఏదైతే మొట్టమొదటి తీసుకునేవో అది సావో బతుకో, దాని మీదే మనం నిలిచి ఉండాలంతే. మొట్టమొదట నువ్వు ఏదైతే తీసుకున్నావో, ఎందుకంటే దేవుడు నీ జీవితాన్ని అనుసరించే ఇస్తాడు, వేరే దాన్ని దాటిపోనీయడు. ఆయనకు తప్పసరి తెలుసు. సంఘ వాగ్దానం కూడా మేము ఏం చేసినా ప్రార్థన చేస్తూ ఉండం, ప్రార్థన చేసి అన్న సంఘ వాగ్దానం తీయాలి. ప్రభా, మరి సంఘ వాగ్దానం హెబ్రోన్ సంబంధంగా నీవు ఏం చెప్పాలనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అదే నేను మామూలుగా అంటే ఆయన బయటకు పోయాడు, ఊరికి చూద్దామని తీసావు ఒకటి, యెహోవా ఆశీర్వాదం ఆశీర్వం ఇచ్చారని ఏదో వచ్చింది. అంటే నేను ప్రార్థన చేయకుండా అప్పుడు ప్రార్థన చేయలే, చాలా ఇటు కాదులేండి అటు పెట్టేసి గమ్ము ఉండి ప్రార్థన చేసి నిజంగా ప్రార్థన తీస్తే మీకు అవసరమైన వాక్యము దేవుడు ఏం చేశాడు, అవసరం కరెక్ట్ ఇదే. తీయంగానే జగడగంధ 2 అధ్యాయం
నేను మీ మధ్యలో నివసించను. సంతోషంగా ఉండండి. దేవుడు ఏదైతే అవసరం ఉందో, ఏదైతే ఆ వాగ్దానం పైన ఆధారపడవలసి ఉందో ఆ వాగ్దానాన్ని ఇస్తారు కానీ వేరే దేవుడు. అందుకే ఒక్కసారి తీసుకున్న తర్వాత ఆ వాగ్దానంపైనే నమ్మకం ఉంచండి. అది అర్థమైనా కాకపోయినా అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. నీకు నాకు అర్థం కాలేదు అనుకోవద్దు. నీకు అర్థమైనా కాకపోయినా ఆ వాగ్దానం పైన నువ్వు దృష్టి ఉంచాలా, ఆ వాగ్దానం చదవాలా. తప్పనిసరి దాన్ని నెరవేర్చినప్పుడు నువ్వు దేవుడు స్తుతిస్తావు. అది మాటి మాటి రెండు మూడు తీసుకుని ఉండాలి కదా, ఒక 100 ఉండాలి కదా అని తీసుకుంటా ఉంటే దానివల్ల నీకు ప్రయోజనమే లేదు. కాడు గుర్తించుకుని 400 విషయాలు మొట్టమొదటికి ఏం చెప్పినా వాగ్దాన విషయంలో, ఇది దేవుడే దేవుని చేత ఇవ్వబడినటువంటి వాగ్దానం. రెండవది ఏం చేసాం, దేవుడు ప్రమాణము చేసి తనతోటిని ప్రమాణం చేసినటువంటి వాగ్దానం. మూడవదిగా నమ్మదగిన దేవుడు వాగ్దానం చేశాడు కదా, విశ్వాసం ద్వారా నమ్మదగిన దేవుడు చేసిన వాగ్దానం ఇది. ఇంకంటే అది నెరవేరుతుంది ఇంకంతే. నాలుగవది ఏం చూసి వచ్చా, అమూల్యమును అత్యధిక వాగ్దానము దుష్టత్వం నుండి తప్పించేటువంటి వాగ్దానం. ఈ 400 విషయాలు గుర్తుపెట్టుకుందాం, వాగ్దానాలు తీసుకుందాం, విషయాలు గుర్తుపెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం.